ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. రాతలు దాని వల్ల జబర్దస్త్లు తీసివేతలు ఇంతకీ ఏంటా సంగతులు తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవా అలాంగ్ విత్ హిస్ టీమ్. అరే భూమికి జానడు పుల్లో కపిరుడు చూపులకు మామలోడు. మా ఊరు సర్పంచ్ గారు ఒక కోటి తేడాతో గెలిచారు. చెప్పరా ఒక్కోటి తేడాతో గెలిచాడు, డబ్బులు పంచి చదివాడు, చెప్పు ఇవన్నీ గెలిచాడని. మీరెక్కడ డబ్బులు పంచుతారులేండి. మళ్ళీ అయినది చెప్తాను పో. నమస్తే మేడం. నమస్తే సార్. ఏమడికి బెటరా నమస్తే? సేమ్ ఏజ్ గ్రూప్ లో నమస్తే పెట్టుకుంటే బాగోదు అబ్బాయి. అంతేజాని ఇది ఈ చిట్టి గుండె తట్టుకునే అంతే చెప్పండి మీరు ప్లీజ్. సర్లేగానే మనం సర్పంచ్ చేయం కదా, జనాలు మన ఏమన్నా అడుగుతున్నారా? పేమెంట్ అడుగుతున్నారు. టీములో వాళ్ళు కాదు, ఊర్లో వాళ్ళు ఏమన్నా అడుగుతున్నారా అని చెప్తున్నాను. అలాంటివి ఏమన్నా అడగాలంటే ఒకడు ఉన్నాడు. ఎవడా? ఎవడని అడుగుతా? మూసే అంతే. వాడు ఇంకా టీమ్ లో ఉన్నాడా? ఇక్కడ బస్సు ఎంత బయట తిరిగిన మళ్ళీ డిపోకి రావాల్సిందే కదా. ఈ మధ్య మనం గ్యాప్ ఇచ్చాం కదా, మన ఏమో తగ్గిందంటావా? గ్యాప్ ఇచ్చా గ్యాప్ ఇచ్చా నువ్వు చెప్పుకున్నా కానీ జనాలు ఏం పెద్ద పట్టించుకోలేదు. ఒరే నాకు తెలివి అడుగుతాండ్రా, సర్పంచ్గా గెలిచింది మనం, ఓడిపోయినాడేంట్రా? కలజోళ్ళు గొడుగులు ఎదవేకష్టాలు ఎందుకు రాడికి అన్నీ? ఏదో ఒక్కడితో గెలిచి ఓడిపోయాం. ఎలా ఓడిపోయాండి? మన పార్టీ గుర్తు ఏంటి? మందు పట్లు కనబడగానే వచ్చి గుద్దేశాడు. ఓహో వీక్నెస్ మీద కొట్టారా గురుగారు? మన గుర్తేంటి? ఐస్ ముక్కలు. వాటర్లో చోటేసి లోపల ఐస్ ముక్కలు కరిగిపోతాయి. ఇంకేం వేస్తారా లోటు? ఒరే నువ్వు వేసారా కోటు? వేసానండి. నీ మీద నాకు మీరు ఎలా డౌట్ పడతారని చెప్పి బ్యాలెంట్ పేపర్ కూడా తెచ్చాను. ఇదిగో అది బాక్స్ లేదు బాక్స్ అని మీ ముందు బాక్స్ నాకు చిన్నదండి. తెచ్చేసాను. ఇదిగో బ్యాలెట్ పేపర్. ఒరు ఎంతమంది వంద వేలా? ఇదిగో మొత్తం 15 ఓట్లు మా వంశంలో మొత్తం అందరూ బ్యాలెట్ పేపర్లు తెప్పించేసాను. 17 ఓట్లు మరి తట్టేహో అయితే ఇందుకు గది నేను ఓడిపోయింది. ఒరే నువ్వు నాకు ఓటే లేదురా, పోటేహో పోటేహో. దుబాయ్ లో పెట్రోల్ చాలా సీప్ అంట కదా. నీకంట సీప్ కాదులే, అది దురద రాపైన దోక్కుంటారు మీరు. గుడిదిలో గోడ మీద ఎవడో ఏదో రాశాడండి. ఏమి రాసుంటారు? ఇచ్చట మూత్రం పోయిరాదు అని రాసుంటారు. ఆ మాత్రం రాయడం ఎందుకు? డైరెక్ట్ ఈడికే చెప్తేసారు. కాదండి బాబా, ఏదో రాశారండి, అది పెద్ద పెద్ద అక్షరాలు రాశారండి. పెద్ద పెద్ద అక్షరాలు అంటే ఎవడో పెద్దోడే రాసి ఉంటాడు. మనం చూస్తారు ఇట్లా కొడితే ఒక్కొక్కరిని. మన ఊరు మొత్తంలో చదువుకున్న వాళ్ళు మీరు ఒక్కలేండి, వచ్చి చదవని చెప్తాను. కెవ్వు కార్తీక్ టీమ్ లో పనిచేసే కార్తీక్ కి, నోకరాజ్ టీమ్ లో పనిచేసే తన్మయ్ కి ఏదో ఉంది. జబర్దస్త్ వారు అర్థం చేసుకో మనవి. ఇది ఎవరు రాశారంటావు? రే ఆ కింద ఏలు ముద్ర కూడా ఉందిరా. నన్ను చూస్తారా? వీడికి అంత సీన్ లేదురా. మొన్న ఒకసారి ఏలు ముద్ర ఏమంటే సిట్టింగ్ వెళ్తే వేసాడు. అంత టాలెంట్ ఉండే సర్పంచ్ గానే గెలిచేవాడు. మరి ఎవరు రాసుంటారు? నాకు తెలుసు, ఇంద్రజ గారు. నీ అడిగితే తెలుస్తుంది. ఇంట్లో గ్యాప్ ఎందుకు ఇస్తావయ్యా నువ్వు? హలో, ఓ నా దేవుడా, ఆ కెవ్వు కార్తీక్ ని తన్మయ్యని జబర్దస్త్ నుంచి తీసారంట. ఏది గోడ మీద రాత్రి తీసారా? అర్థం చేసుకోమంటే అవతల పడేసారంట వాళ్ళని. బజార్ రీతిలో గోడ మీద ఎవడో బజార్ రాతలు రాశాడండి. నాన్ స్టాప్ నోకరాజ్ కి, వెంకీ టీమ్ లో చేసే లారీ హరితికి ఏదో ఉంది. జబర్దస్త్ వారు అర్థం చేసుకో మనవి. ఎవరు రాస్తున్నారా ఇవన్నీ? గురువారం అయితే రాయడం, ఇందులోంచి వాళ్ళని తీసేయడం. గురువారం వస్తుందంటేనే భయం వేస్తుందిరా. ఫస్ట్ మందే వస్తుంది.
ఓ నా దేవుడా. అదే జరిగింది. ఏమైంది? వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. అవును. ఆ నూకరాజుని హరితిని జబర్దస్త్ నుంచి తీసారంట. ఇప్పుడు హరిత గారంటే ఏలారెక్కి బతికెత్త పర్లేదు, నూకర పరిస్థితి ఏంటి? నువ్వే బతికెత్తగలేదు, ఆయన బతకలేడా ఏంటి ఇక్కడ? గురువారం వస్తుందంటేనే భయం వేస్తుంది. ఊరికేదో జరిగింది, ఊరికేదో జరిగింది. దిగుబా 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 స్టేజ్ దిగుబా, నువ్వుంటే ఏం జరిగింది? ఈ ఊరికి అరిష్టం పట్టింది. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ రోజు సాయంత్రం అది కాదా, అస్త దిగ్బంధనం చెయ్యాలి. మనమేమో ఇప్పుడు మంగళవారం సినిమా పూజ చేస్తున్నాం, నువ్వేంట విరూపాక్ష సినిమాలోకి వెళ్ళి కదా పరా, నువ్వు వెళ్ళి ఆ దిగ్బంధన కార్యక్రమంలో ఉండు. పంచాయతీ బోర్డు మీద గోడ మీద ఎవడైనా రాశాడండి? ఏదో రాశాడా? అందరూ అలా పక్కొచ్చి కొందరు తెలిపండి. పంపించి నా గురించి ఏమైనా రాశారా? నీ గురించే రాశారా? ఏమని? సెప్టిక్ ట్యాంక్ నిండిందా? కాల్ చేయండి. ఇల్లు కడిగాయి, ఇల్లు కడిగాయి. అందుకే ఊర్లో వాళ్ళందరూ చదువుకు సవ్వనరా అంటే ఒక్కడికి చదవడం రాదు. ఎవడు రాస్తాడు ఇక్కడ ఇవన్నీ సర్లేగా? నీకు ఏం చేద్దాం ఈ రోజు? ఎలాగన్నా సరే మనం అర్జెంట్ గా రాసిన కాపలా కాసి పట్టుకోవాలి. కొంతమంది ఆ దిక్కు వెళ్ళిపో, కొంతమంది ఈ దిక్కు వెళ్ళిపోయి ఎక్కడ ఉంటాడు? ఇడికి ఇదే దిక్కు. ఆ రాసేవాళ్ళని పట్టుకోండి. కావాలి రాత్రనా? మొన్నే కిరాణా కొట్టులో డబ్బాడు సాక్ పీసులు కొనుక్కున్నాను, అవి బాగా పనిచేస్తలేదో చెక్ చేసుకుంటున్నాను. నువ్వు అక్కడ రాసుకోవాలి, ఇక్కడ రాత్రమేంట్రా? అక్కడ మర్చిపోయినా ఇక్కడ చెక్ చేసుకుంటున్నానండి. కాదురా పాప, నూకరాజు గారిని ఈడిపోయి రా. ఎందుకు? ఏ పాప, వాళ్ళందరూ వెనకాతలు పడిపోతున్నారు, ముందుకు తీసుకొద్దాం అని రాస్తున్నాను. వాళ్ళు ఏమి వెనకాల పట్టలేదు, నువ్వే వెనకాల పడేస్తున్నావు. వాళ్ళు రోడ్డు మీద ఆడేస్తున్నావు. నోర్మై నీ పేరు ఏమైనా రాసుకుంటాం? మరి మన పేరు రాసుకోవాలి, పర్లేదు ఇక్కడ అలాగా. ఇదా పదేళ్ల రహస్యం. ఇప్పుడు నేను ఏం చేయాలండి పుట్టరాజు గారిని? చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. అంటే ఒక ప్లాట్ తీసుకుని దాన్ని కరెక్ట్ గా కథ నడపడం అన్నది ఒకటి ఉంది చూసారా, స్క్రీన్ ప్లే అంటారు చూడండి. అబ్బా, చివరి దాకా సస్పెన్స్ మెయింటైన్ చేశారు, బాగానే మెయింటైన్ చేశారు. కానీ ఒక చోట ఏంటంటే ఎవరికి చదవడం రాదు కదా, నాకు ఒక్కడికే వచ్చు కదా అన్నప్పుడు నాకు కొంచెం అనుమానం తట్టింది. ఓ సరే బయటపడిపోయారు కదా అని చెప్పేసి ఎవ్రీవన్ చాలా బాగా అనిపించింది. వెరీ ఇంట్రెస్టింగ్. రాఘవ గారు, ఏంటి మంగళవారం సినిమా ఇది? అవును సార్, గురువారం అని మేము కొత్తగా తీసాం. బాగుంది, బాగా చేశారండి. నిజంగానే ఇంట్రెస్టింగ్ గా ఉంది. శాంతకుమార్ గారు పరిగెట్టుకు వచ్చి సార్ అని చెప్పడం, నాకు మీ కాంబినేషన్ అంటే చాలా బాగా నచ్చుద్ది మాకు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.